నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ నాయకులు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు మనం ఒక్కసారి చూద్దాం. నెల్లూరు నియోజకవర్గం పట్టణంలో అనిల్ కుమార్, ఈయన గురించి మనకు తెలుసు, అరుపులు చాలా అరుస్తాడు. ఈయన అవినీతి ఏ విధంగా చేశాడంటే అక్రమాలు, దాడులు, ఆగడాలు ఈయన చిన్న ఇంత అంతలు నగరంలో రౌడీల్ని పెంచి ప్రోత్సహించారు. రౌడీ షీటర్లకు అండగా, ఏంటి రౌడీ షీటర్లను ఎమ్మెల్యే అణిచివేయాలి, ఈయన ఏంటంటే రౌడీ షీటర్లను ప్రోత్సహించాడు, రౌడీ షీటర్లకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడారనుకో వారిపై దాడులు చేయించాడు. వెంకటేశ్వరంలో లోతట్టు ప్రాంతం అని తెలిసి జగనన్న కాలనీ భూములు సేకరించారు, ఆ తర్వాత దాన్ని మొరక భూమి 5 కోట్లు వసూలు చేసి పెన్నా నది మట్టిని తరలించి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేశాడు. ఎవరు? ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి. అదే విధంగా ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇతను. మళ్ళీ ఇంకా చూస్తే కావల నియోజకవర్గానికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఈయన ఏంటంటే ఇంత అంతా కాదు, ఈయన ఆకృత్యాలు నియోజక అంతు లేకుండా స్థలాలు ఎక్కడ కనబడినా కబ్జా మొదలు ఇసుక విక్రయాల వరకు అన్నిట వసూలు పరం, వసూలు వసూలు వసూలు, మాట వింటే సరే లేకుంటే పోలీసులు కేసు పెట్టి వేధిస్తా ఉండి, స్థిరాస్తి విక్రయాల్లో కూడా ఎవరన్నా వాళ్ళ ఆస్తి నమ్ముకుంటే అక్కడ కూడా వసూలు. అలాగే నియోజకవర్గం మట్టి ఇసుక అక్రమంగా తరలింపు సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కోట్లాది రూపాయలు కూడా పెట్టారని నియోజకవర్గం మొత్తం వినిపిస్తా ఉంది. ఈ విధంగా మొత్తం నియోజకవర్గాన్ని మొత్తాన్ని అప్పనంగా కాజేశాడు ఎవరు? ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి. అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు, ఇతను ఏంటంటే నల్ల త్రావచ్చు లాగా దోచేశారు. కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెప్పిస్తా ఉన్నాడు, ఇంతవరకు తెలిపిలేదు. ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండలాల వారీగా తన అనుచరులను పెట్టి ఇసుక, గ్రావెల్, వివిధ పనుల్లో పర్సంటేజ్, స్థిరాస్తి వ్యాపారాల నుంచి కూడా వసూలుకు పాల్పడుతున్నారంటే ఇతను ఏ విధంగా ఉన్నాడు ఒక్కసారి చూడండి. కోవూరులో తన పినామి గుత్తేదారు డిఏబి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ద్వారా నీటి పారుదల పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూసి శాఖల్లో జరిగే అభివృద్ధి పనులు నాసిరకంగా చేసి నిధులు కోట్లలో కాజేశాడు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సూరా శ్రీనివాసులు తన తమ్ముడు గా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ప్రజలతో చెప్తున్నారు. ఆయన ద్వారా సుమారు 1.5 లక్షల ఎకరాలకు 2 కార్లు సాగునీరు కలిగి రిజర్వాయర్ పక్క నీటి పారుదల శాఖ భూమిలో సుమారు 15 ఎకరాలు అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీని విలువ అక్షరాల 150 కోట్ల రూపాయలు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా దోచేశాడు. ఇంకొకటి సర్వేపల్లి, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈయన ఇంత అంతా కాదు, ఈయనైతే ఇంకా ఎక్కువ, మిగతా వాళ్ళన్నా కొంచెం ఏదో కొద్దో గొప్ప మేలు. ఈయనైతే నియోజకవర్గం, ఈయనైతే కోర్టు దొంగ, అనుచరులు ఇష్టారీత్య వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి దౌర్జన్యాలకు దాడులకు పాల్పడడం, బాధితులపైన అక్రమ కేసులు పెట్టి వేధించి రివాజుగా మారి అనుమతులు లేకుండానే కోట్లలో గ్రావెలు తరలించారు. ఈ విధంగా ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కొన్ని కోట్లు కొల్లగొట్టాడు. ఇది ఈయన చేసింది. ఈ విధంగా మొత్తం పార్లమెంటు మొత్తం వీళ్ళు దోచుకు తిన్నారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు ఒక్కొక్కరు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఈ అనిల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కావల ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఈ విధంగా వీళ్ళంతా కలిసి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారు. ఈ విధంగా నియోజకవర్గాలను దోచుకు తింటూ ఉన్నారు. ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి, ఆలోచించండి నెల్లూరు పార్లమెంటు ప్రజల్లారా.